ఈరోజు నా పిల్లలు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళల్లో గళం విప్పి జనం మధ్య ధైర్య సాహసాలతో వాక్యాన్ని బోధించే వారిలో వాక్యం విశ్వవిద్యాలయంలో చదివి నేర్చుకున్న ఒక వంశి అలాగే రాజేంద్ర అలాగే సంతోష్ ఉపేంద్ర సునీల్ జాన్సన్ మరియు ప్రసన్న బాబులు చూస్తుంటే వేదికను వేదిక మీద ఉన్న ప్రతి ప్రిన్సిపాల్ లేదా లెక్చరర్ రాబోయే కాలంలో అంతటి వారు నాంతటి వారు నాకంటే గొప్పవారు కావాలని కోరుకుంటున్నాను. దేవుని పిల్లలారా, ఒక తండ్రిగా భూమి మీద నేను కోరుకున్న కోరిక ఇది. మీ మనందరి తండ్రిగా దేవుని మనసులోని సంగతి కూడా మనం ఆలోచిద్దాం. పిల్లలు, తండ్రి కోరికలు ఏంటో అడిగి తెలుసుకునేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉండరండి. తండ్రి మనసులో ఏముంది, నాయన ఏమిటి నీ కోరిక అని అడిగే పిల్లలు మనకు కనిపించరు. నా ఈ విద్యను అభ్యసించేటప్పుడు ఒకే ఒక వ్యక్తిగా తండ్రి మనసును తెలుసుకోవటం ప్రారంభించాను. ఆయన మనసులో ఏం దాగుంది అని కొన్ని సంక్లిష్టమైనటువంటి సంగతులు నేను బైబిల్లో చదివినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 11:34, రోమిలకు రాసిన పత్రిక 11:34 మీరందరూ చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడింది, ప్రభు మనస్సును ఎరిగినవాడు ఎవడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చూసి నా మనసులో ఏముందో ఎప్పుడైనా నన్ను అడిగావా అని నిలదీస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల్ని. నా మనసులో ఏముందో ఎప్పుడైనా అడిగావా అని ఈరోజు కూడా నేను మిమ్మల్ని నిలదీస్తున్నాను. నా తండ్రి పక్షాన్న, మీ తండ్రి పక్షాన్న, తండ్రి రాశాడు దీన్ని, తండ్రి దీనిని వ్రాయించాడు బైబిల్లో. ఏమని వ్రాయించాడు? నా మనస్సును ఎరిగినవాడు ఎవడు. అది మీ బైబిల్లో ఉందో లేదో చూడండి. ఎప్పుడు మనుషులు వాళ్ళ మనసుల్లో ఉన్నవి తండ్రికి చెబుతారు. నాన్న నాకు కారు కావాలి, నాన్న నాకు మేడ కావాలి, నాన్న నాకు ఇంత డబ్బు కావాలి, నాన్న నాకు మంచి భార్య కావాలి, నాన్న నాకు మంచి ఇల్లు కావాలి. అందరూ తల్లిదండ్రులను అడుగుతారు. ఇకపోతే క్రైస్తవులు ప్రభువా నా పిల్లకు పెళ్ళి కావాలి, దేవానా కుమార్తెకు వివాహం కావాలి, మంచి వరుడు కావాలి, దేవానా కుమారుడికి మంచి భార్య కావాలి, దేవమ్మకు మంచి మరి గృహం కావాలి, ఇలా రకరకాలుగా ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, సంసారం కావాలి, ఆస్తులు కావాలి, రోగాలు పోవాలి. ఏమండి, అవునా కదా? మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా వారి మనస్సులలో ఉన్నవి తండ్రిని అడుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు ప్రపంచ క్రైస్తవులలో ఎవరు ప్రార్థన చేసినా తండ్రిని అడుగుతుంటారు ఏం కావాలో వాళ్ళకి. ఓకే, బాగుంది, అడగండి. కానీ తండ్రికి ఏం కావాలి అని ఎప్పుడైనా మీరు అడిగారా? మీ ప్రార్థనలలో తండ్రి నీకేం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? మీరు అడగరు. ఎందుకంటే మీరు బైబిల్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు నేర్చుకున్న విధంగా మీరు వినలేదు కనుక. దేవుని మనస్సు అనే ఒక పుస్తకం ఉంది, అందులో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, వచనాలు ఉన్నాయి. ఆ వచనాలలో దేవుని మనస్సు వెతికితే దొరుకుతుంది. వెతకాలి కదా, మరి సాధన చేయాలి కదా. కానీ మనం చదవండి. ఒక జాలరి ఎక్కడ చేపలు పడతాయో అక్కడ వల వేస్తాడు. సముద్రం కదా, అంతటా చేప ఉంటుంది అని మీరు అనుకుంటే పొరపాటు. చెరువు కదా, అంతా చేప ఉంటుంది అనుకుంటే పొరపాటు. నది కదా, ఎక్కడైనా చేపలు దొరుకుతాయనుకుంటే పొరపాటు.
ఏమండి? చేపలు వేట, మృగాల వేట, పక్షుల వేట, దేవుని కొరకు వేట. అందుకే ఆయన ఏమరాయించాడు? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి అన్నాడు. ఎప్పుడు పడితే ఎప్పుడు దొరికిపోతాడా? ఎలా పడితే అలా దొరికిపోతాడా? రాత్రి వచ్చి నీకు కనబడిపోయాడా? రాత్రి వచ్చినతో మాట్లాడేశాడా? అంత సులువు ఆయన దొరికిపోవటం? దొరకడండి. ఆయన మన ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్తే దొరకడు. మన ఎమ్మెల్యే ఉన్న ఊర్లో ఉన్న ఇంటికి వెళ్ళి అయ్యగారు ఉన్నారా అంటే అలా ఆవిడచే చెప్పిస్తాడు, లేడు బయటికి వెళ్ళిపోయాడు హైదరాబాద్ అని. మనం ఎన్నుకున్నవాడే మనకు దొరకడు, మన ఊర్లో కూడా మనకు దొరకడు. అలాంటిది సృష్టికర్త దొరకాలి అంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి చెప్పండి. దేవుని పిల్లలారా, ఎప్పుడైనా మీరు ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నించారా? నేను ప్రయత్నించాను, పట్టుకున్నాను, నా పిల్లలందరికీ పట్టించాను. నేను ప్రయత్నించాను, తండ్రిని పట్టుకున్నాను. నేను పట్టుకున్న నా తండ్రిని నా పిల్లలకి అప్పచెప్పేశాను. మీరు పట్టుకోండి. కనుక ఇక్కడ అపొస్తలుడైన పౌలు ద్వారా మహానుభావుడు ఏమను రాయించాడు? రోమా 11:34, ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? యోబు గ్రంథం 15:8 చూడండి. యోబు గ్రంథం 15:8 దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? ఏంటండి మాట? మొన్న న్యూస్ చూస్తున్నానండి, కాంగ్రెస్ వాళ్ళ అతిపెద్ద సభ ఒకటి ఈ మధ్య నిర్వహించారండి, ప్లీనరీ సమావేశం ఇది అంటారు దాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు, అసెంబ్లీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ మెంబర్సు వీళ్ళందరూ వెళ్ళారండి. ఇక మన రాష్ట్రం నుండి మన మంత్రివర్యులు కూడా వెళ్ళారండి. అసలు వీళ్ళని లోపల కూడా రానివ్వటం లేదండి. ఇంతకీ ఎవరిని చూడడానికి? పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని చూడటానికి. వీళ్ళకి అక్కడ ఆ రోడ్డు అవతల నిలబెడుతున్నారండి వీళ్ళ. ఏమండి, ఒక ఆడ మనిషిని చూడడానికి పెద్ద పదవులలో పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళనే అనుమతించటానికి ఒప్పుకోవట్లేదండి. అక్కడ వాళ్ళ పడుతున్న పాటలు చూస్తుంటే కొందరైతే సిగ్గుతో, రోషంతో, బాధతో తిరిగి వెళ్ళిపోయినట్టుగా కూడా చూపిస్తున్నాడండి. ఏమండి, అసలు దేవుని ఆలోచన సభ ఆ వీరప్ప మొయిలితో ఉంటుంది, ఆ ప్రణబ్ ముఖర్జీతో ఉంటుంది, ఆ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో ఉంటుంది. ఇలాగ హైకమాండ్ అని ఒక పేరు పెట్టి హైకమాండ్లో ఉన్న ఒక 5, 6, 7 సోనియా కూర్చుంటుంది. ఏమండి, భారతదేశంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఆలోచన సభలో ఏమండి 110 కోట్ల 110 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులందరికీ ఆధిపత్యం వహించిన ఒక ప్రధానమంత్రి, ఒక పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు ఏమండి ముఖ్యులు అంతరంగికులుగా ఒక వీరప్ప మొయిలి, ఏమండి మరొక ఆయన టమిలీన్ ఎవరైనా చిదంబరం, ఇలాంటి వాళ్ళు హైకమాండ్ అని ఒక 5, 6 ఉంటారండి. వాళ్ళతో వీళ్ళకి ఇంటర్వ్యూ కూడా దొరకదండి. ఎంపీలు కూడా వెళ్ళి రోజులు తరబడి ఆ ఢిల్లీలో మాట వేసి కూర్చుంటారండి. ఆ ఒక్క 10 నిమిషాలు లేకపోతే 1/2 గంట ఆమెతో మాట్లాడడానికి, హైకమాండ్తో మాట్లాడడానికి. మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడ కూడా ఒక హైకమాండ్ ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక హైకమాండ్ కనబడుతుంది. ఆ హైకమాండ్ పేరు ఏమని పేరు పెట్టాడు? యోబు 15:8 దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? ఏమండి, ఇది ఒక దేశానికి సంబంధించింది కదండి. ఇది ఈ హైకమాండ్లో ఉన్నవాళ్ళు దేవుని ఆలోచన సభ
దేవుని ఆలోచన సభ. దేవునికి ఏం ఆలోచన? దేవునికి ఏం ఆలోచన? దేవునికి ఏం ఆలోచన? కోటాను కోట్ల మంది దేవదూతలు, వాళ్ళ గురించి ఏం ఆలోచన లేదు ఆయనకి. కోటాను కోట్ల నక్షత్రాలు తిరుగుతున్నాయి, పగిలిపోతున్నాయి, పుడుతున్నాయి, దాని గురించి ఆయన ఎక్కువ ఆలోచించటం లేదు. ఏమండి, సూర్య చంద్రుల గురించి ఆలోచించటం లేదు, భూమండలం గురించి ఆలోచించటం లేదు. కానీ భూమి మీద తన స్వరూపమందున్న తన పిల్లలమైన మన కోసం ఆలోచన సభ. బాగా వినాలి, రాత్రి మీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నాను. దేవుని ఆలోచన సభ. ఎవరి కొరకు దేవుని ఆలోచన సభ? ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహారూపం కలిగిన మన తండ్రి కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆ రోజు ఆలోచన సభ ప్రారంభించగా ఆయన ఒకను గురించి ఆలోచన సభలో మాట్లాడుతున్నాడు. యోగు గ్రంథం 1:6 జాగ్రత్తగా చూడండి. దేవుని ఆలోచన సభలో దేవుడు ఎవరిని గురించి ఆలోచిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు? యోగు గ్రంథం 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని ఆలోచన సభలో నిలుచుటకై వచ్చిన ఒక రోజు వచ్చింది. ఆ దినమున ఆలోచన సభలో వాడికి కూడా మెంబర్షిప్ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? సైతాన్ గాడికి. సైతాన్ గాడు కూడా మెంబర్షిప్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాడైనా ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఉంటాడు. ఆయనకి గన్మెన్లు అన్నీ విరోధి, ఈయనకి విరోధి ఆయన. అలాగే దేవుని ఆలోచన సభలో తండ్రి ప్రత్యర్థైన ఆది ఘట సత్వం సాతాను అపవాది అనేక బిరుదాంకితులు. వాడు, వాడికి ఎన్ని బిరుదులు? సర్వాధికారి వాడు కూడా, సర్వాధికారి. వాడి మాటే ప్రపంచం అంతా వింటుంది. దేవుడి మాట చెప్తే వింటారటి. ఒంగోలులో క్రైస్తవులు కట్ల కట్లు ఉన్నారు. ఏమైపోయారు కట్లన్నీ? వాడు పోయారు. ఎందుకంటే వాడి కమాండింగ్లో ఉన్నారు వాళ్ళు. ఏ, మీరెవరు అక్కడ పోకూడదు. వాడి అసిస్టెంట్లు ఉన్నారు ఒంగోలులో, పాస్టర్లు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడు. జాగ్రత్త, మన వాళ్ళని కానీ ఆడి దగ్గరికి కానీ పంపగలవు. మారిపోతే మనకు ఉండదు, బతుకుండదు. నీ పొట్ట కొట్టేసుకున్నాడు అవుతావు. ఎవడైనా వచ్చి సభకు రమ్మంటే లారీ పెడతావా, బస్సు పెడతావా, బిర్యానీ ప్యాకెట్ ఇస్తావా, 100 రూపాయలు నోట్ ఇస్తావా అని అడుగు. మీకు అర్థమైందండి. కనుక వాడి సర్వాధికారి, ప్రజలందరూ వాడి పక్కనే ఉన్నారు. ఒంగోలులో 800,000 మంది ఉన్నారండి. మరి వాళ్ళందరూ రారండి. కనుక ప్రత్యర్థి చేతిలో ఉన్నారు వాళ్ళంతా, విరోధి చేతిలో ఉన్నారు వాళ్ళంతా. కనుక దేవుడు విరోధిని చూశాడు. బాగా వినాలి. వచ్చిన వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? తన పిల్లల దగ్గర నుంచే వచ్చాడు. వీడు ఎవరికి మాటేశాడు? మనకే మాటేశాడు. వాడి పని కూడా అంతరిక్షంలో ఏమీ లేదు. సైతాన్ గడి పని కూడా అండి. ఆకాశంలో బుద్ధజీవులు ఉంటే కదా వాళ్ళని కూడా అడి పక్కన తిప్పుకోవడానికి. ఆకాశంలో ఉన్న అతి అద్భుత బుద్ధజీవి వీడే. మీకు అర్థమైందా? ఈ అంతరిక్ష నౌకలు కనబడతాడా? ఒక తన్నుది అంటే బాగుంది. అద్భుత జీవిది. ఏమంటే బుద్ధజీవి కాదు, అద్భుత జీవి, భూతం ఇది. ఆకాశ మండల అధిపతి వాడి పేరు. అర్థమైందా? స్కై అంతా వాడిదే. కనుక వాడు, వాడు పాప అక్కడ ఉన్నాడు కానీ మనశ్శాంతి లేదు. వాడు మన మధ్యకి వచ్చేసాడు. వర్క్ మనతోనే ఉంది వాడికి. ఏంటా వర్క్ వాడికి? మనం గౌరవించి దండ వేసి దండం పెట్టడానికి కాదు. మనతో వాడికి ఉన్న పని ఏంటంటే ఎవడిని మృంగుదునా అని వెతకుచు తిరగటమే డ్యూటీ. ఎవరిని మృంగాలి నేను? ఎవడిప్పుడు మనకు దొరుకుతాడు? బైబుల్ ఓపెన్ సిటీలో ఎవడు దొరుకుతాడు? ముందు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తాడు. మీకు అర్థమైందండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తారు. చూసారు ఎంత చక్కగా అవుతున్నారు వాళ్ళు?
రెండు రోజులు స్టేజ్ ఎక్కించలేదని ఊరిగా రండి. మీరు నమ్ముతారా? రెండు రోజులు ప్రిన్సిపాల్స్ అందరినీ స్టేజ్ ఎక్కించలేదండి. ఎక్కించలేనందుకు గుసగుసలు అంటే వాడు దిగిపోయాడు మధ్యకి. చూసావా? మీరు డాడీ అంటారా? వేదిక ఎక్కించలేదు చూసావా? కొంతమందిని ఎక్కించాడు, మిమ్మల్ని ఎందుకు ఎక్కించలేదు? ఎందుకు ఎక్కించలేదంటే వీళ్ళకి చెప్పాలి కదండి, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకోసం చెప్తున్నాను, ఎక్కువ మంది అయిపోతే స్టేజ్ ఇరిగిపోద్దు జాగ్రత్త అని ఒక హెచ్చరిక వచ్చిందండి మాకు. ఎక్కువ మంది ఎక్కితే వేదిక ఇరిగిపోద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఎందుకైనా మంచిదని ఆయన, మన ప్రిన్సిపాల్ మన పిల్లలు ఎంత చెప్తే అంతే వింటారని ఉన్నతంగా తండ్రి మనసులో ఉన్న వీళ్ళు వీళ్ళని వద్దన్నామండి. కొంత మన ప్రిన్సిపాల్స్ కనుక కొందరు నెక్కించొద్దు నాయన. దానికి కొందరు ఫీల్ అయిపోయారు, మేము ప్రిన్సిపాల్సం కదా, ఏదైనా మప్పొచ్చు కానండి తెప్పలేవండి. అందరం ఎక్కించిన తర్వాత ఒక్కసారి దిగినాయనా తుడుస్తారన్నా సరే దిగడండి, పదం అంటే అలాంటిది. మీకు అర్థమైందా? అసలు ఇలా కుర్చీ ఎక్కించకూడదు. ఎక్కించావా నాయన? తుడుస్తా ఒక్కసారి లెగటి లేదంటాడు. మాసిపోయినా నేను అలాగ కూర్చుంటాను, నా తుడతంటాడు. దేవుని పిల్లలారా, నిష్పక్షపాతంగా మాట్లాడతానండి. ఇందులో నాకు తల్లి తండ్రి తమ్ముడు కొడుకు పిల్లలు నా వాళ్ళు అనే పక్షపాత ధోరణి అనేది నాకు ఉండదండి. ఏసేటమే మజ్జికేటు, అది పద్ధతి. ఇష్టం లేకపోతే నేను ఏమంటాను తెలుసు అండి? కొన్ని బయటికి అంటాను. ఇదే నాకు నా నోట వచ్చే మాట. ఎవరైనా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బైబిల్కు భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళని మొత్తం టార్గెట్ చేస్తారండి. టార్గెట్ చేసి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతారు. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళే సైతానికి ఏజెంట్లుగా ఇస్కరియోతు తమ్ముళ్ళుగా నన్ను సిలివేయడానికి సిద్ధమవుతారు వీళ్ళు. మీకు అర్థమైందా అండి? కనుక దేవుని పిల్లలారా, ప్రత్యర్థిని కాన్సన్ట్రేట్ చేశాడు దేవుడు అని ఒక మాట్లాడుతున్నాడు. ప్రత్యర్థిని ఉన్న మన పార్టీ వాళ్ళు అడితే ఏం చెప్తారు? మన పార్టీ వాళ్ళు ఎప్పుడు మన పొగుడుతూనే ఉంటారు అంతే కదా, మన పార్టీ వాళ్ళు మనం పొగుడుతారు. కనుక ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అడిగాడు, సైతాన్ని చూసి అడుగుతున్నాడు, ఏమని, నీవెక్కడ నుండి వచ్చి తెవి మిత్రమా అని అడగ్గా. అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను, చంద్రగ్రహం మీద ఎవరు లేరు మనవాళ్ళు, అంగారకుడి మీద ఎవరు లేరు. ఈ మధ్యన వెళ్తారట, వెళ్తే అక్కడ కూడా వెళ్తారు. ఏమండి, బుధగ్రహం మీద లేరు, శుక్రగ్రహం మీద లేరు, భూమి మీద కదా నీ పిల్లలందరినీ చేసి కట్టగట్టించావు, చుట్టూ జాగ్రత్తగా వలయాన్ని సృష్టించావు నీ పిల్లల్ని. భూమి మీద అటు ఇటు తిరుగుతున్న ఒక అమెరికా, ఒక యూరప్, అమెరికా అంతా నా పక్షాన్నే మార్చేసుకున్నాను, పర్వాలేదు, వాళ్ళకి ఒంటి మీద బట్టలు లేకుండా ఊరి మీద పిచ్చోళ్ళ తిప్పుతున్నాను. ఇంకా యూరోపియన్స్ అంటావా, వాళ్ళు కూడా రాత్రంతా పగలంతా తిరుగుతారు, రాత్రంతా తాగుతారు, విచ్చలు విడిగా తిరుగుతారు. ఒక భార్య, ఒక పిల్లల, ఒక సంస్కారమా, ఒక నాగరికత, మురగాల కింద మార్చేశాను. వాడి గురించి నాకు అంత ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ప్రపంచంలో ఒక్క ఇండియా గురించేనయ్యా, అది ఆంధ్రప్రదేశ్. అందులో వాడెవడో, ఎవడో నీ కొడుకు, వాడిని నువ్వు కాపాడుతున్నావయ్యా. నువ్వొక్కసారి నువ్వు వాడిని నాకు ఇచ్చి చూడు, నేను కొట్టే దెబ్బకు వాడికి దిమ్మ దొరికిపోద్ది అని ఆడెవడినైతే టార్గెట్ చేశాడో ఆ ఆలోచన సభలో వాడి పేరు చెప్తాడు. అలాగా నాకంటే ముందు బలైపోయిన ఏమంటే బలి చక్రవర్తులటువంటి యోగు ఆయన పేరు చెప్పాడండి మహానుభావుడు. నా కుమారుడైన యోగును గూర్చి నువ్వు ఆలోచించితివా? ఆలోచన సభలో ఎవరు పేరు ఎత్తాడండి? గాబ్రియలు మికాయలు గురించి నువ్వు ఆలోచించుతావు. వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నా? దేవదూతులు, సైన్యాధిపతులు, సహస్రాధిపతులు, కెరుబులు, సెరువులు ఆయన దగ్గరే ఉన్నారు. ఆయన గురించి పెద్దాన్ని పట్టించుకోడు. నా కొడుకు, నా కుమార్తె, నా పిల్లలు, నా పిల్లలు భూమి మీద ఉన్నారు, వాళ్ళకి నేను పరీక్ష పెడుతున్నాను. వాళ్ళక్కడ నిన్ను గెలిస్తేనే నా దగ్గరికి నేను వాళ్ళని రప్పించుకుంటాను. అదండి ఆయన ఆలోచన, ఆయన తపన. నువ్వు గెలుచుకున్నట్టేలే, ఎప్పటి వరకు భూమి మీద పుట్టిన ఏ ఒక్కడైనా నీ మనసులో ఏముందో ఎప్పుడైనా అడిగారా దేవుడా? ఏమిటి, సైతాన్ అడగదండి, సైతాన్ అడగదా దేవుడిని? బాగుంది, నువ్వు చాలా బాగుంది, నువ్వు చెప్పింది. ఒక్కడైనా ఎప్పుడైనా నిన్ను నీ మనసులో ఏముందో కనుక్కున్నాడా?
అలాగనుకుంటున్నావా, ఇదిగో నా కొడుకును ఒంగోలు పంపుతారు, నువ్వు ఉండు కాసేపు, ఈ ఒకరోజు కాదు రెండు రోజులు కాదు 7 రోజులు మీటింగ్ ఏర్పాటు చేస్తాను అక్కడ, నా మనసంతా నా కొడుకు చెప్తాడు, చెప్పిన మరుసటి రోజు నువ్వు వెళ్ళు, మరి ఏం చేస్తావో చెయ్యి, ప్రాణం మాత్రం ముట్టొద్దు. అదండి ఆలోచన సభలో యోగు అనే భూమి మీద ఉన్న తన కుమారుని గురించి దేవుడు తీసుకున్న నిర్ణయం. నీ గురించి ఆలోచన సభలో పెడతారా? ఇదిగోండి శీతాకాల సమావేశాలు, ఏదో సమావేశాలు పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆలోచన సభలో తెలంగాణ ఇవ్వాలి, బాధపడించడం తెలంగాణ ఇచ్చేసాం తీసుకోండి అనరు. అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గెలిచిన పార్లమెంటేరియన్స్ ఉంటారు, 540 చిల్లర ఉన్నారు వాళ్ళందరూ, వాళ్ళందరూ ఒప్పుకోవాలి ఆంధ్రాలో ఒక భాగాన్ని విడగొట్టి తెలంగాణ ఇవ్వాలి అని. మెజారిటీ పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టాలి, అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. అలా ఎగువ సభ దిగువ సభ, అలాగే లోక్సభ రాజ్యసభ, ఇలా బిల్లు రావాలి బయటికి, అప్పుడు తెలంగాణ వస్తుంది. ఆలోచన సభలో పెట్టకుండా ఎవడు తెలంగాణ ఇచ్చేయడు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నవాడు కానీ ఆంధ్రాలో ఉన్నగారు కానీ ఆ సమావేశాలు పార్లమెంటు సమావేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి ఆ నివేదిక అక్కడ ఉన్న పార్లమెంటేరియన్స్ అందరూ మళ్ళీ ఆలోచించాలి. ఆలోచన సభలో అది ఎంతగానో మీకు రాజకీయాలు తెలుసు కనుక, పేపర్ చదవకపోతే మీకు నిద్ర రాదు కనుక, అవన్నీ మీకు తెలుసని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి ఆలోచన సభలో నీ గురించి దేవుడు ఆలోచించవలసినంత అవసరం ఉందా? ఆ ఆలోచన సభలో భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, వాడే పిడి సుందరరావు. ఇది మీరు మొదట తెలుసుకోవాలి. దేవుని ఆలోచన సభల్లో ఎవరున్నారు భూమండలం నుంచి? ఒక దేశం కాదే, సుమారు 200 పైగా దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఎన్నో అగ్రరాజ్యాలు ఉన్నాయి, ఎన్నో పేద దేశాలు ఉన్నాయి, ఎన్నో ధనిక దేశాలు ఉన్నాయి, ఎన్నో చిన్న అతి నీచాతి నిజమైన పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటి తరఫున్న ఒక ప్రతినిధి లేదా ఇద్దరు ప్రతినిధులు లేదా 10 మంది ప్రతినిధులు దేవుని ఆలోచన సభలో ఉన్నారా? అది దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. ఇక్కడ నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, వైజాగ్లో మాట్లాడుతున్న 2003 నేను విమానం ఎక్కాను అనుకోండి, ఒక మాట చెప్తాను. విమానం ఎక్కగానే మా వాళ్ళతో, అరే ఈ విమానానికి టోకా లేదు అనుకుంటాను. ఎందుకు? నేనున్నాను కనుక. గమనించాలి, నేను ఒక రాయభారిని ఈ ప్రపంచంలో. దేవుని పక్షాన దేవుని మనసులో ఉన్నది ప్రపంచ మానవాళికి బ్రతిమిలాడి కాదు కొరడాత కొట్టి చెప్పగలిగిన వాడను నేను అనుకుంటున్నానండి. నేను ఎవరిని బోధలో బ్రతిమలాడనండి, ఎవరితో రాజీ పడనండి, ఎవరిని బ్రతిమలాడను, ఎవరితో రాజీ పడను. ప్రధానమంత్రికి భయపడను, అమెరికా ప్రెసిడెంట్ అన్న ఖాతరు చేయను. ఎందుకంటే చెప్పాలి, తప్పు చేసిన వాడెవడైనా ఎంతటి వాడైనా ఖచ్చితంగా చెప్పి తీరాలి. అలాగే ఒకటి డెడ్ లైన్ గీసాను ఈ మధ్య, ఆడే గుడ్డి కులాసం అక్కింది స్టిఫెన్స్, ఒరే నీకు డెడ్ లైన్ గీసాను, నీకు పోయే కాలం వచ్చేసింది కనుక లాస్ట్ అండ్ ఫైనల్ నీకు డెసిషన్ ఇస్తున్నాను. మీ అన్న డార్విన్ గాడు ఇలాగే ఆఖరి రోజుల్లో చచ్చిపోయాడు, చచ్చిపోతూ బాధపడ్డాడు దేవుడి గురించి తప్పుడుగా. ఆది కాండంలో ఉన్నది చదివి రాశానని. ఆ గతి నీకు రాకూడదు. ఈ మాట ఆలోచన సభలో నుండి వచ్చిన మాట, మర్చిపోకూడదు. మీరంత స్టాండర్డ్ లేకపోతే ఎప్పుడైనా ఆలోచించండి. చదవండి యోబు గ్రంథం 15:8 దే నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? ఏమండి ఈ పదవి చూసిన తర్వాత ఒక చాలామంది ఫోన్ చేశారులేండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు నా ఫోన్ చేస్తారు. ఏమండి మీరు బాగా తెలుసు కదా, ఒక్కసారి మీరు ఎమ్మెల్యే సీట్ అడగకూడదా? ఎమ్మెల్యే సీటా? నేనా? ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తల్ని, ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకుల్ని, ప్రపంచంలో ఉన్న అధిరథ మహారథుల్ని కట్టి నా పాదాల దగ్గర పడేసుకునేవాడే పిడి సుందర్రావు. అలాంటి నేను తుచ్చమైన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయా, మెంబర్ ఆఫ్ పార్లమెంటా, ప్రధాన మంత్రా? చిచిచిచిచిచి ఎప్పుడు మాట్లాడతాను, ఎప్పుడా మాట్లాడుకో. యేసు రాజుగా పుట్టగానే భూమి మీద రాజుని చేయాలనుకున్నారు, ఆయన పుట్టిందే రాజుగా.
నీకు అర్థమైందా? ఆయన పుట్టిందే రాజుగా, పిలాతో అడుగుతున్నాడు నువ్వు రాజువా అన్నాడు. ఏ నీకు తెలీదా అన్నాడు. నేను రాజునే, నేను రాజునే. సోనియాకి ఒక ఉత్తరం రాశారండి, ఆ టైంలో మేము చెప్పాను చాలా సార్లు. సింహగర్జనలో ఉంటుందండి, అధికారానికి వచ్చింది. అమ్మా నువ్వు రాజ్యానికి వచ్చింది వాటర్ దేవుళ్ళు వాళ్ళ కాదు. ఈ దేశంలో బైబుల్ క్రిస్టియానిటీకి జరుగుతున్న అన్యాయాన్ని కాపాడడానికి దేవుడు నిన్ను నీటిలోంచి తెచ్చి ఇక్కడ నిలబెట్టాడు. తెలుసుకో నువ్వు అది. ఇది దేవుడిచ్చిన అధికారం, ఆయన ఇచ్చాడు కనుక నువ్వు వచ్చావు. ఆయనలో లేకపోతే నువ్వు పోతావు. అది ఆ ఉత్తర సారాంశం. సింహగర్జనలో చదవండి, రాజశేఖర రెడ్డిగా తెలిసాను ఆ ఉత్తరంలో ఉంది, మీరు చదవండి. దేవుని పిల్లలారా, రాజు అండి ఆయన. నేనెవరిని, నేనెవరినండి? గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్కి అన్నయ్యనండి నేను. మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడండి మనందరి గురించి, రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులు మీరు అన్నాడు. అంత రాజు అధికారాన్ని దేవుడు నీకు ఇస్తే ఎంపీ అవుతావా? ఇక పిచ్చెట్ మెటల్ పేషెంట్ వాడు ఎంపీ అంటే, ఎంపీ మెటల్ పేషెంట్. ఎంపీ గురించి వెళ్తావా నువ్వు? చే వద్దు. ఇలాంటి తుచ్చమైన కోరికలు కోరుకోవద్దు. ప్రపంచాన్ని శాసించవలసిన నువ్వు. విశాఖపట్నంలో మాట్లాడుతూ మాట అన్నాను, అది బంగాళాఖాతం పక్కన జరుగుతుందండి. సముద్ర తీరంలో బీచ్లోనే ఇసుక తిన్నెల మీద కూర్చున్నారు ప్రజలంతా. ఆ రోజు నేను మాట్లాడుతున్నాను, నేనున్నంత వరకు ఈ బంగాళాఖాతం గీత దాటి పట్టణంలోకి రాదన్నాను. ఎందుకంత మాట అన్నాను? దేవుని ఆలోచన సభలో ఉన్నవాడిని గనుక. పిల్లలందరూ పాపం గట్టి ప్రసంగం, పవర్ఫుల్ ప్రసంగం రాగానే ఒక నాలుగు మోటార్ సైకిళ్ళు, ముందు ఒక రెండు ఆరు కార్లు, వెనకాతలు ఒక ఐదు కార్లు వస్తున్నాయి. మధ్య చూశారు కదా నా పిల్లల్ని, అడ్డించి వచ్చినప్పుడు ఏ కారు లేదు నాకు. ఒంటరిగానే వస్తున్నాను మీటింగ్కి, కానీ ఎందుకో నా పిల్లలు ప్రేమతో మా డాడీకి ఏం అవ్వకూడదు అని తీసుకెళ్తుంటే వాళ్ళందరితో ఒకటే చెప్పాను, నాయన మీ కంటికి కనిపించని భద్రత వలయం నా చుట్టూ ఉంది, అది మీకు కనిపించటం లేదు. అది నాకు తెలుసు. మీ కంటికి కనిపించని భద్రతా వలయం నాకుంది. ఎందుకో తెలుసా? నా తరఫున ఒక దేవదూత ఉంది. ఎక్కడ? నా దగ్గర లేదు, పరలోకంలో ఉంది. బాగా వినాలి. రాత్రి మీరు ప్రార్థన చేస్తే బంగారు దేవతలు వచ్చి మీ మంచం చుట్టూ పడిగాపులు కాసే, కర్మలకేం లేదు. ఎందుకు పనికిరాని మీ చుట్టూ దేవదూతల కాపలా? ఎందుకు మీరు ఏం చేశారని దేవదూతల కాపలా కావాలి మీకు? ఏమండి, పోలీసులు అడిగితేనే రోజు 300 కట్టుబడ్డారు పోలీస్ స్టేషన్. ఒక పోలీస్ కానిస్టేబుల్ అడిగితే, ఏడు పరలోకం నుంచి ఒక దేవదూతని మంచం దగ్గర వచ్చి కాపలా నువ్వు గుర్రు పెట్టి పడుకుంటే, ఎవరి గురించి ఆ మలిసిపోయి పడుకున్నావు? బాగా తినేసి పగలంతా నీ గురించి తిరిగావు, నీ సుఖ సంతోషాల గురించి తిరిగావు, నీ కుటుంబం గురించి తిరిగావు, నీ పిల్లల గురించి తిరిగావు, ఏ దేవుడి గురించి తిరిగావా? దేవుని పనిలో ఉన్న వారి గురించి వ్రాయబడిన మాట ఇది, మత్తయి సువార్త. దేవుని పిల్లల గురించి వ్రాయబడిన మాట. నా తరఫున ఒక ఏంజిల్, ఒక దూత దేవుని సన్నిధిలో ఎస్ బాస్ అని అలా దేవుణ్ణి చూస్తుంటుంది. పిడి సుందరరావు దూత అది. 18వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే మీకు ఇంతవరకు ఇది అర్థమై ఉండదు. అందుకే మంత్రం చుట్టూ దేవదూతలు దించేశారు మీరే. ఆయన ఇవ్వకపోయినా, వాళ్ళు రాకపోయినా మంచం దగ్గరే కావాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దేవదూత వద్దా? మొన్నే మేము టర్నింగ్ అయిందరు ముసలమ్మ సరిగ్గా లోడ్ లారీ టైర్ల కింద పడిపోయింది, రెండు ముక్కలు అయిపోయిందండి. ఏ అక్కడ ఒక వాక్యం రాయించి సరిపోద్ద, నా రాకపోకలు ఎందుకు దేవుడు నన్ను కాపాడతాడని. అలా నువ్వు వాక్యాలు అన్వయించుకుంటే రావు నాన్న. మీకు అర్థమైందా? నా రాకపోకలు ఎందుకు దేవుడు నన్ను కాపాడతాడు. నువ్వు ఆటో మీద రాయించుకొని, కారు మీద రాయించుకొని, సైకిల్ మీద రాయించుకొని, మెడలో మోర్చబడులు వేసుకొని రాయించుకున్న చూడు, ఏలారికి ఎందుకు పోతావు? ఆయన ఉండాలి, ఆయన భద్రత కల్పించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూడండి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తారట. నా దూతలు
దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లల దూతలు, దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లల దూతలు, దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లల దూతలు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని ఎందుకు చూస్తున్నారు? వాయిసిపోయారా చూడలేక? కాదండి, నా దూతకు నా తండ్రి ఎప్పుడు కనుసన్నలలో ఏ ఆజ్ఞ జారీ అవుతుందో ఇమీడియట్ యాక్షన్లోకి రావాలి. ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి తీస్తాను. ఇప్పుడు యూదా పత్రిక మంచి ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఎంతవరకు నిజమనేది మీకు తెలియాలి. మోజస్ పుట్టగానే మోజస్ను చంపేయాలి అనుకుంది అపవాది. మోజస్ చావకూడదు అనుకున్నాడు దేవుడు. చావాలి అనుకుంది అది, చావకూడదు అనుకున్నాడు దేవుడు. చావాలనుకుంటుంది దుష్ట శక్తి. ఇలాంటి నాయకుడు పుట్టకూడదు. ఒక సింహాసనానికి లొంగలేదు, ఒక ఫరో రాజు కుమార్తె ప్రేమకు లొంగలేదు, ఒక ఫరో సింహాసనానికి, ఫరో ధనానికి, ఫరో సింహాసన అధికారానికి లొంగనటువంటి ఇతను 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీయులతో శ్రమలు, బాధలు, కష్టాలు, అపవాదులు అనుభవించడానికి వెళ్ళే త్యాగశీలి, సాత్వికుడు, నమ్మకమైన వాడు, ఇలాంటి వాడు దేవునికి కాకుండా ఉండాలి. 430 ఏళ్ళు ప్రార్థన చేశారండి ఇలాంటి నాయకుడు కావాలని. కారణ జన్మడు, పుట్టాడు, పుట్టగానే చంపేయాలనుకుంది, చంపకుండా బ్రతికించాలనుకున్నాడు దేవుడు. ఇక దేవుని సైన్యాలు, సాతాను సైన్యాలు మధ్య పోరాటం, ఆ పోరాటంలో నలిగిపోయిన క్యారెక్టర్ మోజస్. 9వ వచనం యూదా పత్రిక 1 అధ్యాయం 9వ వచనం అతి ప్రధాన దూత అయిన మీకాయలు అపవాదితో వాదించుచు మోషే శరీరం శవం కాదు, శవం కాదు, శవం కాదు, శరీరం బతుకున్నాడు. మోషే శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించిన కాక. ఏయ్, దూషించట్టున్నాడు అపవాదిని. అపవాదిని దూషిస్తుందట ప్రధాన దూత అయ్యాలి మిఖాయేలు. ఏయ్, చెయ్య దూరంగా పెట్టు, మోషే మీద పడిందా నువ్వు బతకో. నువ్వు ప్రార్థన చేస్తే బంగారు దూతలు నువ్వు పడుకున్నప్పుడు వస్తాయా? ఎవడ చెప్పాడు ఇదంతా? ఎంత పిచ్చోళ్ళు చూసారా? నాకు ముందొచ్చిన వాడు బైబిల్ అర్థం కాక, బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని బోధించే పరిస్థితి రాక ఈ ప్రపంచ క్రైస్తవ్యాన్ని తప్పు దారి పట్టించారండి వీళ్ళంతా. నువ్వెవరో, నీ గొప్ప సభ ఏంటో, నీ ఆ సభలో నువ్వు ఎంతటి వాడవో ఎవడైనా చెప్పాడండి బైబిల్ మీకు? దేవుని ఆలోచన సభలో ఉన్నవాడు మోజెస్, బ్రతకవలసిన వాడు మోజెస్, ఎర్ర సముద్రంలో మునగవలసిన వాడు కాదు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయవలసిన వాడు మోజెస్. మహానాయకుడు ఎవరు వచ్చిందట మహానాయకుడు దగ్గర యుద్ధం చేయడానికి? ప్రధాన దూత అయిన మిఖాయేలు. అవతల పక్క ఎవరన్నట ప్రతిపక్షం? అపవాది. అలాగూ ఆ ఒకనాడు యోబు మీద తిరుగుబాటు చేసింది, ఈరోజు మోజస్ మీద, నిన్నగాక మొన్న యేసు మీద. దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన సభలోని ఉన్నావా? దేవుని ఆలోచన సభలోని ఉంటే, దేవుని ఆలోచన సభలోని ఉంటే దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తూ ఉంటావు. నాతోటి పిల్లలుగా బోధకులుగా మలిచాను చూడండి కొంతమంది, ఇందాక పేర్లు చెప్పాను, వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు. నా ఆలోచనలలో ఉన్నవాళ్ళు వాళ్ళు. నా ఆలోచనలోనికి రావాలి అంటే దేవుని జ్ఞానములో సంపన్నులు కావాలి, క్యారెక్టర్లో గొప్పతనం కావాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. ఊరకనే ఎగిసి పడేవాడంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అధికారాల కోసం, పదవుల కోసం, విభేదాలతో ఇలాంటి మహాజ్ఞానానికి వారసుడైన సాతాను ఏజెంట్గా బిహేవ్ చేస్తుంటారు. వీళ్ళ లోపలికి వచ్చి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు. నన్ను ఎర్రుడు అనుకుంటున్నారు పాప మైకిల్ వెళ్ళి. నేను దేవుని ఆలోచన సభలో నుండి ఉన్నవాడని. నేను మనుషుల ఆలోచన సభ చాలా చిన్నదండి. కనుక ఈరోజు నన్ను పార్లమెంట్లో కూర్చోమన్నా నేను కూర్చోనండి.
అది మనుష్యుల ఆలోచన సభ, ఓన్లీ ఇండియా ఆలోచన సభ. ఈ సభలన్నిటికంటే, ప్రపంచంలో ఉన్న సభలన్నిటికంటే అమెరికా ఆలోచన సభ పెద్దది. అందులోకి పిలిచినా వెళ్ళను, ఎందుకంటే దేవుని ఆలోచన సభలో ఉన్నవాడను. ఇక్కడ ఒక మాట రాయబడింది అందుకే 15:8 దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? ఆయన ఆలోచన సభలో ఉంటే ఈ మానవాళికి ఏం కావాలో, ఈరోజు నశించిపోతున్న ఈ ప్రపంచ దేశాలకు నువ్వేం చెప్పాలో, మనిషి బ్రతికే ముందు దేన్ని కోరుకుంటున్నాడో, చచ్చాక ఏమైపోతాడో అది నువ్వు చెప్పాలి. ఏమండి, ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు అనుభవించాలన్న నిజాన్ని ప్రజలకు చెప్పాలి. క్రైస్తవుడంటే సుఖాలు సుఖాలతో కూడిన జీవితం కాదని, క్రైస్తవుడంటే ప్రాణం పోయినంత వరకు, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కొరకు చిందించాలని, మన కొరకు ప్రాణం పెట్టిన మా అన్న యేసును ధరించుకున్న క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు సహోదరుల కోసం ప్రాణం పెట్టడానికి, నీకున్న సుఖాలు, నీకున్న కాలం, నీకున్న ప్రియులు, నీకున్న వారందరినీ, నీ రక్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు కొనసాగి వీర మరణం సాధిస్తే నిత్య జీవానికి వెళతావన్న నిజాన్ని ప్రపంచ ప్రజల గుండెల్లో నింపగలిగిన మాటలతో ఈ సమాజాన్ని మేల్కొలపాలి. అపొస్తల కార్యాలు 14:22 చదవండి. దేవుని మనస్సులో ఏమి వ్రాయబడిందో, దేవుని మనసులో ఉన్నది మీకు ఏమిని వ్రాయమన్నాడో లూకా గారు రాశారు చూడండి. అపొస్తల కార్యం 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని బోధించునాయన. ఒక ఒంగోల, ఒక నిజామాబాద్, ఒక మహబూబ్ నగర, ఒక హైదరాబాద్, కోస్తా జిల్లాల, తెలంగాణ జిల్లాల, రాయలసీమ జిల్లాల, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఇండియా, పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, అమెరికా, రష్యా, ప్రపంచంలో ఉన్న మానవాళికి నిజాన్ని చెప్పండి. పరలోకం ఊరికనే లేదు, సమాధి పెట్టెలు శ్మశానం దగ్గర పెట్టిన తర్వాత ప్రభు ఆయతను చేర్చుకొనేటప్పుడు ప్రార్థన చేస్తున్న ఈ దగాకోరు పాస్టర్లకు బుద్ధి చెప్పటానికి, చచ్చిన వాడు పెట్టిలో పెట్టినంత మాత్రాన క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్లో సమాధి చేసినంత మాత్రాన, సమాధి జరిగిన తర్వాత సమాధి కుప్ప మీద సిలువ నిలబెట్టినంత మాత్రాన పరలోకానికి వాళ్ళని నేను రాని. ఎంతమంది ప్రార్థనలు చేసినా మరణకరము, ఆయన పాపం ఇది. దేవుని మనస్సులో ఉన్న నిజాలను చెప్పకుండా అనేక శ్రమలు అనుభవించిన మహానాయకుల చరిత్ర నేను వ్రాయించాను. ఎందరో ప్రవక్తలు, ఎందరో విశ్వాసవీరుల జీవితాలు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, నరకబడ్డారు, చచ్చిపోయారు దేవుడి కోసం. అది క్రైస్తవ్యం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడలని బైబిల్లో రాయబడితే, ప్రభువు నమ్ముకుంటే పిల్లలు పుడతారని, ప్రభువు నమ్ముకుంటే ఇల్లులు కడతారని, ప్రభువు నమ్ముకుంటే పొలాలు కొంటారని, దేవుని మనస్సుకు భిన్నమైన దుష్ట ఆలోచనలు, దుష్ట మాటలు చెప్పి ప్రపంచ అమాయక క్రైస్తవులను దగా చేస్తున్న దొంగ బోధకులు ఆట కట్టించాలి. ఎవరు చెప్తారు? ఆయన ఆలోచన సభలో ఉన్నవారు, ఆయన ఆలోచన సభలో ఉన్నవారే ఈ సంగతులు చెప్పగలరు. భూమి మీద ప్రతివాడి పైసా కోసం కక్కుర్తు పడిన వాడు కాదు. ఒక బాబు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చాడు విశ్వవిద్యాలయానికి. మీ అడ్రస్ పేరు ఇవ్వమని ప్రిన్సిపాల్ అడుగుతున్నాడు ఇర్మియా వాళ్ళని. మీ పేరు ఇవ్వండి, మీ అడ్రస్ ఇవ్వండి అని. నా పేరు చెప్పను, దేవుని కొరకు ఈ డబ్బును ఉపయోగించండి అంటున్నాడు. ఆహా, ఈట విశ్వాసం. నీ కొరకు లక్షలు వేలు రూపాయలు తగలబెడుతున్నావే నీ బ్రతుకు కాలం అంతా. దేవుని కొరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? నీ కష్టం అది, నువ్వు చెమటోడ్చి సంపాదించిన డబ్బుది, నీ రక్తం కరిగిపోగా వచ్చిన డబ్బుది, అదే నీ ప్రాణం. నీ రక్తంతో సంపాదించిన ఈ ధనాన్ని
ఇస్కరియోతుల రక్త భూమి కొరకు ఉపయోగిస్తావా? యేసుల అనేకుల కొరకు రక్త తర్పణకు ఉపయోగిస్తావా? ఆలోచించు. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవుని సభలో, దేవుని ఆలోచన సభలో ఉన్నవారే చెప్పాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రివై ఆయనకు బోధపరచగలవా? ఆయనకు మంత్రివై ఆయనకు బోధపరుస్తావా? ఆయనకు మంత్రివై సర్వసృష్టికి సర్వేశ్వరుడైన కన్న తండ్రికి మంచి సలహాలు ఇచ్చే మంత్రిగా ఉండగలవా నువ్వు ఆయన దగ్గర? ఎవరిని యొక్క ఆయన ఆలోచన అడిగను? ఎవరిని అడుగుతాడు తండ్రి? నువ్వు చూస్తే మోకాళ్ళు వేసినప్పటి నుంచి తిండి కావాలి, బట్టలు కావాలి, నీ పిల్లలకి పిచ్చి చదువు కావాలి. అలాంటి వాళ్ళని ఆలోచన అడుగుతాడా? నన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళని అడుగుతాడు. మోజెస్తో నేను ఇశ్రాయేలీలందరినీ చంపేస్తానన్నాడు మోజెస్. వీళ్ళు చేస్తున్న అఘాత్యాలు, వీళ్ళు చేస్తున్న అరాచకపు కార్యక్రమాలు, దేవుని ద్రోహులై నరహంతకులై వాళ్ళని కన్న కన్న తండ్రి నేను నన్ను పక్కన పెట్టి దూడ పెయ్యని బంగారంతో చేసుకుని ఊరేగిస్తూ తిరుగుతున్న ఈ దరిద్రులను చంపేస్తాను ఇక్కడ అంటున్నాడు దేవుడు. అప్పుడు మోజెస్ అంటున్నాడు, డాడీ మంత్రి, ఒక మంత్రిగా డాడీ, ఇశ్రాయేలీయులు సైన్యములకు అధిపతిగా యెహోవా అని పేరు పెట్టుకున్న నీవు, ఈజిప్టు నుంచి ఇశ్రాయేలీలందరినీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని, దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని వాళ్ళకి పెట్టి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చి 40 ఏళ్ళు వాళ్ళ బట్టలు మాయక, కాళ్ళు వాయక, వాపులు లేక నీ పిల్లలను ఎంత కాచి కాపాడావన్న ఈ మంచి సంగతులు. రేపు పొద్దున మోయాబీయులు, అమాయలీకీయులు, అమోరీయులు, ఈజిప్టీయులు మిమ్మల్ని ఏమనుకుంటారో తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా ఇశ్రాయేలీయులు దేవుడిని చెప్పుకున్నాడు, వాళ్ళందరినీ అరణ్యులో చంపేశాడు అని అంటారు కదా తండ్రి. ఒకవేళ మీ నిర్ణయం అది అనుకుంటే, మీరు వీళ్ళందరినీ అరణ్యులో చంపేయాలని అనుకుంటే, తండ్రి నీ జీవ గ్రంథములో నుండి నా పేరును తీసేయండి అంటున్నాడు. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం చూడండి, మంత్రివై దేవునికి ఆలోచన చెప్పే మంత్రివై. ఏమంటే దేవునికి ఆలోచన చెప్పడం వరకు వచ్చిందా క్రైస్తవ్యం, ప్రపంచ క్రైస్తవ్యం? దేవునికి ఆలోచన చెప్పే ఎత్తుకవడని ఎదిగాడండి. ఆ దినకరణ గౌడ్ వచ్చాడు, కోట్ల రూపాయలు తట్టుకున్నాడు, కే పాలు బతుకున్నాడు, కోట్లాది రూపాయల కొరికి అన్నదమ్ముల మధ్య హత్యలు ప్రారంభమైపోయాయి. ఎందరు దొంగలండి ఈరోజు దేశంలో పడ్డారు, ఎందరు దొంగలండి ప్రపంచ దేశాల్లో దండుకుంటున్నారు. ప్రతి వాడికి భూమి మీద డబ్బే కావాలండి, ప్రతి వాడికి భూమి మీద సుఖాలే కోరుకుంటున్నాడండి. ఎవడైనా యేసులా బ్రతకాలని, ఎవడైనా యేసులా తిరగాలని, ఎవడైనా సర్వాన్ని వదులుకొని మీ మధ్యకు వచ్చి దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటున్నాడా అండి? ఈ సభ్య సమాజాన్ని చూసిన తరువాత, పుట్టినప్పటి నుంచి పిల్లలు చెడిపోతున్నారని ఈ మీడియా ద్వారా మీరు ప్రతిరోజు చూస్తున్నప్పుడు, ఈ పిల్లలందరినీ నేను వేరుగా తీసుకుపోవాలని, జైలు గోడల్లాంటి మహాగోడలు కట్టించాలని, ఆ లోపలే ఈ పిల్లలందరినీ సాతాను కంటకుండా దాచేయాలని, అక్కడ కేబుల్ నెట్వర్క్ కానీ, మనుషులతో సంబంధాలు కానీ లేకుండా 24 గంటలు దేవుని గురించిన జ్ఞానంతో నా పిల్లల్ని పెంచాలని 5 ఏళ్ళు మీ పిల్లలు నాకిమ్మని అడుగుతున్న ఈ ఆలోచన ఎవరిది? నా తండ్రి కోసం నాదది. ప్రపంచ చరిత్రలో క్రైస్తవుల మధ్య ఎవడు ఎన్నడూ చేయని ఈ గొప్ప ప్రయోగాన్ని ప్రారంభించాను. అది అంతరిక్షానికి రేకటిని విడిచిపెట్టేదానికంటే గొప్పది, సముద్ర గర్భంలో నిధులు ఏమున్నాయని తెలుసుకునే దానికంటే గొప్పది. చిన్ననాటి నుండే పిల్లల్ని నేను తెచ్చేసుకోవాలి. ఏ నా కొడుకును గొప్పవాడిని చేస్తే నాకు సరిపోదా? నా అల్లుడిని గొప్పవాడిని చేస్తే నాకు సరిపోదా? నా కోడల్ని గొప్పగా, నా అల్లుడిని గొప్పగా చేస్తే సరిపోదా అండి? వద్దండి, వీడు నాకు టెంపరరీగా దేవుడిచ్చిన తోడు.
వీళ్ళు టెంపరీగా నాకు ఇచ్చిన తోడు వీళ్ళు. ఒకరోజు నేను విడిచిపెడతాను వాళ్ళందరినీ వదిలేసి, నా తండ్రి నన్ను పిలవాలిగా, నా తండ్రి తన రొమ్మను నన్ను అనుకోబెట్టాలిగా, నా తండ్రి నా బుర్ర మీద చెయ్యేసి నిమరాలిగా. ఆ భాగ్యం నాకు కావాలండి, అది శాశ్వతం. ఈరోజు నా ప్రియురాలు ఒడిలోని నిద్రపోయినా, ఈరోజు నా పిల్లలు ఒడిలోని నిద్రపోయినా, అది అశాశ్వతం. కానీ ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనన్న నా కన్న తండ్రి, ఒరే నాన్న నీ బొమ్మను అరిచేతిలో చిక్కుకున్నానన్న నా కన్న తండ్రి మాటలు, ఆయన మనస్సులోని మాటలు, వ్రాయబడిన మాటలు చదువుతుంటే నా హృదయం కకావికలం అయిపోతుందండి. నా కన్న తండ్రి ప్రేమను ఆలోచించలేక అంటున్నాడు మోజెస్ ఎరగమా కాండ 32:32. అయ్యో, ఒకవేళ కన్న తండ్రి నువ్వు ఇశ్రాయేలీల పాపాలను పరిహరింపకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచే. దేవునికి చూడండి, దేవునికి కళంకం రాకుండా, దేవుణ్ణి ఒకడు ఒక మాట అనకుండా ఉండాలని మోయావీలు కానీ, హిఫ్కీవీలు కానీ, కనానీయులు కానీ, ఈజిప్టీయులు కానీ, అమోరీయులు కానీ, ఆనాడు ఇశ్రాయేలీల చుట్టూ ఉన్న అనేక జనాంగాలు, సర్వేశ్వరుడైన కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన ఆయన తండ్రిని ఒక మాట అనకూడదు, తప్పు పట్టకూడదని తన జీవ గ్రంథములో నుండి తన పేరుని, దేవుని గ్రంథములో నుండి తన పేరునే తీసేయమంటున్నాడండి మోజెస్. ఆయన మంత్రండి, ఆయన మంత్రండి, ఆయన ఆయన ఆలోచన సభలో ఉన్నవాడండి. క్రైస్తవ సోదర సోదరీమణులారా, ఈరోజు ప్రపంచ క్రైస్తవులు, మీ ఒంగోలులో ఉన్న క్రైస్తవులు ఎలా ఉన్నారో చెప్పండి. దేవునికి ఆలోచన చెప్పేవాళ్ళుగా ఉన్నారా, దేవుని మనస్సును పాడు చేసేవాళ్ళుగా మనమంతా ఉన్నామా? ఆయన మనస్సులో ఒక్కసారి తొంగి చూడండి. 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. ఎవడును నశింపవలనని ఇచ్ఛయింపక అందరూ మారు మనస్సు పొందాలి. నా పిల్లలు చావకూడదు నరకంలో, నా పిల్లలు నరకంలో కాలిపోకూడదు, నా పిల్లలు నిత్యాగ్రదండకు వెళ్ళకూడదని అందరి కొరకు ఎదురు చూస్తున్న కన్న తండ్రి ప్రేమండిది, మనస్సుండైంది. ఆయన మనసు తెలుసుకొని ఏం చేస్తున్నారా, మీరు ఎలా కాపురాలు చేయగలుగుతున్నారా, మీరు ఎలా బిడ్డలు కనగలుగుతున్నారా, మీరు ఎలాగ పిల్లల్ని లోక విద్యకు ఇవ్వగలుగుతున్నారా, మీరు ఎలా మీ కోసం బతకాలనుకుంటున్నారా, మీ కన్న తండ్రి బాధ ఒక్కసారి చూడండి. ఎవడును నశింపవలని నిశ్చయింపక. ఈ తరములో ఉన్న 680 కోట్ల మంది మారాలని, తన దగ్గరకు రావాలని, నీ జాగ్రత్తలకు పోకూడదని ఆయన మనస్సులోని ఆవేదన, ఆయన ఆలోచనలోనికి వెళ్ళి ఏ రోజైనా తొంగి చూచావా? ఒకవేళ నీకు ఆయన అర్థమైతే, ఆయన ఆలోచన సభలో నువ్వు ఉంటే, ఆయనకు ఒక మంత్రిగా నువ్వు ఉంటే, నువ్వు నీకోసం బ్రతకవు, నువ్వు నీకోసం బ్రతకవు, ఆయన కోసం బ్రతుకుతావు. యెహెజ్కేలు గ్రంథము 18:18. యెహెజ్కేలు గ్రంథము 18:18. యెహెజ్కేలు గ్రంథము 18:23 చదవండి. యెహెజ్కేలు 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైనా సంతోషము కలుగునా. ఈ మాట ప్రపంచంలో ఎవరికైనా అర్థమైందండి? ఏమండి, మధ్యన చిరు సూర్యు చచ్చిపోతే పీడ విరగడైపోయింది అనుకున్నారు అపోషణోళ్ళు. కానీ మధ్యన చిరు సూర్యు ఎవరో కాదు, దేవుని కుమారుడు, దేవుని రూపాన్ని సంతరించుకుని పుట్టిన దేవుని కుమారుడు. కానీ ఆ కొడుకు చచ్చిపోయాడు, ఆ కొడుకును మరో కొడుకు పొడిచాడు. ఈ కొడుకు హంతకుడుగా మారాడా, ఆ కొడుకు మరణంతో చచ్చాడా? ఏటి లోకం, నా పిల్లలు ఏంటి పరిస్థితి? ఏ రోజైనా ఈ వార్తలు చూస్తున్న మీరు కన్నీటి చుక్క మీ కన్య తండ్రి కోసం కార్చారా? ఇదిగో ఆయన మనసులో మాట చెప్తున్నాడు. నువ్వు ఏం ఆధారిస్తావు నీ కన్న తండ్రిని? నిన్ను కన్న తండ్రి, నిన్ను నమ్మి
ఈ లోకానికి పంపి వాక్యాన్ని నీ చేతికిచ్చి అతని మనస్సుని నీ దగ్గర పరిచినప్పుడు ఆ గ్రంథాన్ని చదవక పట్టించుకోక సారాన్ని ఎరుగక నీ కన్న తండ్రిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మరలా నోరెత్తి చెబుతున్నాడు ఏమని, దుష్టులు మరణమునందుడ చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. 32వ వచనం, అదే యెష్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం, మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కానే అంటున్నాడు ఆయన. నేను సంతోషించువాడను కానే, వాడు చెడ్డోడే, వాడు తప్పిపోయాడే, వాడు వెళ్ళిపోయాడు, కానీ వాడిని నా దగ్గర తీసుకురారా, మీరు వెళతారా, మీరు వెళతారా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి నా మనసు అన్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం, కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నందుట చేత నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు మరణించటం వల్ల నాకు సంతోషము లేదు. నాకు సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతకాలి, నా కోసం బ్రతకాలి, నిత్య జీవం కోసం బ్రతకాలి, అప్పుడు నాకు సంతోషం. ఆయన కోరిక ఎవరు తీరుస్తారు, మరి మీరు తీర్చరా, నశించిపోయి సమాజం దగ్గరికి వెళ్ళరా. ఇదిగోండి వేదిక మీద ఉన్న పిల్లలు, కనిగిరి కానీ చెమకుత్తి కానీ ఒంగోలు కానీ ఎంతోమంది పిల్లలు వేల రూపాయలు ప్రొజెక్టర్లు కొని సిస్టమ్ కొని మీ ఒంగోలు జిల్లాలో పక్క పక్క పల్లె గ్రామాలకు వెళ్ళి ఇదిగో మీరు చూస్తున్న ఈ పాటలు, నేను మాట్లాడుతున్న ఈ వీడియోలోని మెసేజ్లన్నీ ఆ పల్లె ప్రజలకు వినిపిస్తున్నారు. ఒక పొయ్యి ఇంత ఇన్ని 2-3 తపేలాలు గిన్నెలు వంట గిన్నెలు పట్టుకొని కొన్ని బియ్యం అంత పప్పు పట్టుకొని వెళ్ళి ఆ పల్లెల్లోకి వెళ్ళి వంట చేసుకుని వాళ్ళ వంట వాళ్ళే తినుకుంటూ ఆ పల్లె ప్రజలకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారే. దుర్మార్గతలో చచ్చిపోతే కన్న తండ్రికి సంతోషం ఉండదన్న విషయాన్ని ఆయన మనసు ఎరిగిన నా పిల్లలు, ఆయన పిల్లలు, ఆయన కొరకు ఎన్ని త్యాగాలండి, ఎన్ని త్యాగాలండి. దేవుని పిల్లలారా, ఎవరు చెప్తారు చెప్పండి మాటలన్నీ. ఒక రాజశేఖర్ గద్దార్థరంగా ముగించాడు తన జీవితాన్ని. దేశం, దేశ రాజకీయాలు, రాష్ట్రం, రాష్ట్ర రాజకీయాలు అనుకున్నాడే తప్ప తన రాష్ట్రంలో యార్దాన్ నదిలో బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతాడు అనుకుంటే పొరపాటు. యార్దాన్లో నీరైనా, గోదావరిలో నీరైనా, కృష్ణాలో నీరైనా, అమెజాన్ నదిలో నీరైనా, ఏ నదిలో నీరైనా, ఉప్పు సముద్రాల నుండి సూర్యుని వల్ల వేడెక్కి పైకెక్కి మేఘాలుగా పైకి వెళ్ళి కురిసిన వర్షపు నీరే కదండి అదంతా. నువ్వు యార్దానికి బాప్తిసం పొందినంత మాత్రాన, యార్దానులో మునిగినంత మాత్రాన పరలోకానికి పోతావు అనుకునే నీలాంటి వెర్రుబాగుల వాడి ప్రపంచంలో ఉన్నాడా? ఆ యార్దాను నీరైనా, నీ పక్కనున్న గోదావరి నీరైనా, కృష్ణానది నీరైనా, ఉప్పు సముద్రాలు వేడెక్కితే అందులోని చూచిన మేఘాల నీరే కదా ఇదంతా. బాప్తీసం పొందడం కాదు నాయన, కన్న తండ్రి మనసు ఎరిగిన తరువాత ఆ మనసుకు తగినట్టుగా నువ్వు బ్రతకాలి. పెళ్లి చేసుకున్న ప్రభాకరను పెళ్లి చేసుకున్నాడండి, మంచి కొడుకును కన్నాడండి, ఉత్తముడైన కొడుకును కన్నాడండి, కానీ దేవునికి ఇచ్చాడండి. తుపాకీలు ఎలా పేల్చాలో ముక్కు పచ్చలారని పిల్లలకు నేర్పించాడు, తన కొడుకు కూడా నేర్పించాడు. శ్రీలంక దేశంలో తనకంటూ ఒక రాజ్యం కావాలని విప్లవాన్ని తీసుకొచ్చాడు, ఆ విప్లవంలో సమిధిగా మారిపోయాడు. ఏ తలతో తప్పుడు ఆలోచనలు చేశాడో ఆ మెదడ పగిలిపోయిన బాంబుతోనే కూలిపోయాడు. ప్రభాకరన్ పిల్లై, మిలిటెంట్ పులి, తమిళ పులి, పులివి నువ్వు, పులివైతే చచ్చావు, సింహం బ్రతికే ఉంది. పులి గనక చచ్చిపోయాడు, సింహం బ్రతికుండాలి. పులి చెట్ల మధ్య అరణ్యంలో ఉండడం కాదు, జనారణ్యంలో సింహంగా నాలాగుండాలి. తుపాకీ గుండుతో మనిషి మనసు మార్చలేవు. అలా అనుకుంటే మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చేవాడే కాదు. నీ ప్రేమ, నీ శాంతితత్వం, నీ మంచి మనస్సుతో ఎవరి మనస్సునైనా గెలవాలి. సమాజాన్ని మార్చాలంటే దేవుని మాటలు చెప్పాలి,
కలం మార్చలేనిది, తుపాకీ గుండు మార్చలేనిది. వినట వలన విశ్వాసము కలుగునన్న మాట, దేవుడు రాయించిన బైబిల్ మాట. ఆ మాటతో చెప్పు, అది తమిన పులైనా కరిగిపోతుంది, అది బిల్లేడనైనా మారిపోతాడు. ఆయన మాట లాంటిది, విశ్వాన్ని నిర్మించిన మాట, ప్రకృతిని నిర్మించిన మాట, మనస్సును మార్చే మాట, పాషాణువు లాంటి హృదయాన్ని పగులగొట్టే మాట. ఎవరు ఉప్పలవాళ్ళు నిలబడ్డా చెప్పండి. 70 సంవత్సరాల కమ్యూనిస్టు పాలన కూకటి వేళతో కూలిపోయింది రష్యాలో. యుఎస్ఎస్ఆర్ అని ప్రపంచ పటంలో ప్రపంచంలో అతిపెద్ద దేశంగా ఉన్న రష్యా కూకటి వేళతో తెల్లగింపబడిపోయిన చరిత్ర మీకు తెలియనిది కాదు. విప్లవాలు నిలబడవు, ఈ విప్లవాలు నిలబడవు. ఒకే ఒక విప్లవం నిలబడుతుంది, అది దేవుని ఆలోచన సభలో. దేవుని మాట వింటే, 66 పుస్తకాలలో ఉన్న మన మహాజ్ఞానాన్ని నువ్వు పుచ్చుకుంటే చేత ఆ విప్లవం నిలుస్తుంది. రాజైనా పేదైనా, ప్రపంచంలో ఎవరైనా ఈ లోకంలో చివరి ఘట్టాన్ని కళ్ళారా చూశారు. ఎందరో నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు, ఎన్నో విప్లవాలు కాలగర్భంలో కలిసిపోయాయి. యేసు విప్లవం తప్ప. ఈ విప్లవానికి మీరు సారథులు కావాలి, ఈ విప్లవాన్ని నడిపించే నాయకులు కావాలి. మీరు విన్న దేవుని మనస్సుని సంపూర్ణ గ్రహించువారైతే ఈ విప్లవంలో పాలి భాగస్థులు కండి, మహాజ్ఞానానికి వారసులు కండి. మీరు తెలుసుకున్న దేవుని మనస్సును ప్రపంచ ప్రజలకు తెలియజేయండి.